సత్య బాబు కాలేజీ నుంచి ఇంటర్వ్యూ కార్డు వచ్చేసింది. ఇదిగో బాబు. ఇంకేదైనా కాలేజీ నుంచి ఇంటర్వ్యూ కార్డు వచ్చిందేమో చూడండి. లేదు బాబు. ఒకసారి బాగా చూడండి, మన ఆంధ్ర కాలేజీ డివిఆర్ కాలేజీ అక్కడి నుంచి పంపించుంటారు. పంపించే ఉంటారా? అవన్నీ మంచి మార్కులు వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీకాకుళం కాలేజీ నుంచి అండి. నీకు వచ్చిన 600 మార్కులకి ఆ కాలేజీలో సీట్ రావడమే గొప్ప. కళ్ళు కదుకొని తీసుకో. వస్తానండి. ఎప్పుడు నా కొడుకుని అంటారేంటండి, మీ చెల్లి కూతురుకి 500 మార్కులు వచ్చినందుకే ఆనందంలో కింద మీద తెలియకుండా గంతులేశారు. నా కొడుకేమో 600 మార్కులు తెచ్చుకున్నాడు, వాణ్ణి పట్టుకుని. ఒసే బుర్ర తక్కువదా, దానికి 10వ తరగతిలో 600కి 500, నీ కొడుక్కి ఇంటర్మీడియట్ లో 1000 మార్కులకి 600. ఇదిగో పట్టుకో. బాగా చిరిగిందిగా, దీన్ని కుట్టినాలు అవ్వలేదు. ఎలా చూసుకున్నా నా కొడుక్కి 100 మార్కులు ఎక్కువే వచ్చాయి. ఇక అయినట్టే. ఎప్పుడు చేరాలి? వచ్చే 10వ తేదీనన్నా. 10వ తేదీన సొసైటీ ఎలక్షన్స్ ఉన్నాయే. సరే నువ్వు తోడుగా వెళ్ళు. చేరాక బాగా చదువుకోవాలి, లేకపోతే వేరుశనగ మిల్లాయిన కొడుకు ఉల్లిపాయగాడని ఊళ్ళో అందరూ అనుకుంటారు. మీరేం దిగులు పడకనే బాబు, ఉల్లిపాయలు ఏమైనా తక్కువకి ఇస్తున్నారా ఏంటి? అదే మరి, నువ్వు పదరా ఈయనొకడు. ఇక్కడే ఉండు, వచ్చి నీ పని చెప్తాను. కాలేజీ వచ్చింది, దిగండి. దిగమ్మా. జాగ్రత్త. సత్య, సర్టిఫికెట్స్ అన్ని ఉన్నాయా? ఉండు ఉండు, బస్సు వెళ్ళని. ఏ నాన్న, ఇంత దూరం వచ్చి చదువుకోవాలా? నిన్ను చూడడానికి రావాలంటే ఒక రోజు పట్టేలా ఉంది. అయితే వెనక్కి వెళ్ళిపోదాం. ఆగు ఆగు, ఆ మనిషికి తెలిసిందంటే ఇంకంతే సంగతి. నాన్న, ఇన్ని రోజులు ఆడుతూ పాడుతూ గడిపేశావు, ఇక నుంచి అయినా బాగా చదువుకోరా. అందుకే కదా వచ్చాం. అబద్ధం చెప్పకరా. ఈ కాలేజీ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలైంది. మీ ఊరు నుంచి ఏ అమ్మాయి ఇక్కడ చదువుకోవడానికి రాలేదు, కానీ మొట్టమొదట మీ అమ్మాయిని పంపిస్తున్నారు, చాలా సంతోషం సార్. మన ఊరికి ఉదాహరణగా మనమే ఉండాలి కదండి. మనం చూసినట్లయితే ఇండియాలోనే మొదటి లేడీ డాక్టర్ మన లక్ష్మీరెడ్డి, వాళ్ళది మన పక్కనే ఉన్న విజయనగరం జిల్లా. అలాగే మన పిల్లలు బాగా చదువుకుని మన శ్రీకాకుళం జిల్లాకి పేరు తీసుకొస్తే మనకే కదా గొప్ప. అవునవునవును, దాన్ని మనం ఎందుకు ఆపాలి? అబ్సల్యూట్లీ. అంటే తల్లి కూతుళ్ళు కలిసి చదువుకోవాలని నిర్ణయించుకున్నారన్నమాట. అలాగే కానివ్వండి సార్, గోలీ సోడా దొరుకుతుందా? థ్యాంక్స్ అండి. రాజకీయ నాయకుడు బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. ఇంకా నయం బయకడగలేదు. థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. సారీ అండి, సారీ. ఎరా, కళ్ళు ఏమైనా జేబులో పెట్టుకున్నావా? చూసి రారా. వస్తున్నామ్మా. ఏంటి, ఒక్క నిమిషం. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీరు పాండ్స్ పౌడర్ వాడుతున్నారా? నేను పాండ్స్ పౌడరే. అదే సుగంధం. పాండ్స్ వెళ్ళిపోయిందా సత్య? సార్. ఏంటి బాబు, మీసాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. మరి ఇందులో లేవే? సారీ సార్, బుక్ మారినట్టుంది. ఒక నిమిషం అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను.